అందరికీ నమస్కారం ఈ వీడియోలో శ్రీ గురు చరిత్ర జ్ఞానకాండ పదిహేడవ అధ్యాయంలోని కథా విశేషాలను గురించి తెలుసుకుందాం శ్రీ మహాగణాధిపతియే నమ మాత్రే నమ శ్రీ గురుదేవదత్తాయ నమ సిద్ధుడు నామదారకునితో గురు భక్త శిఖామణి నీ భక్తి శ్రీ గురుచరణాల్లో నిశ్చయంగా లీనమైంది వర్షం కురిసే ముందు పూర్వ సూచనగా గాలి ఎలా వీస్తుందో అలాగే నీకు శ్రీగురు చరిత్రను శ్రవణం చేయటం మీది ప్రేమ దైన్యం నశించిపోవడానికి పూర్వచిహ్నంగా కలిగింది కామధేనువు లాంటి ఈ చరిత్రను నీకు విస్తరించి చెబుతాను శిష్య నామధారక మనసుని ఏకోన్ముఖం చేసి విను కృష్ణవేణి తటాకాన భిల్లవడి క్షేత్రానికి పశ్చిమం అంటే ఆవలి తీరాన ఔదంబర వృక్షం క్రింద శ్రీగురుడు ఉండిపోయారు శ్రీగురుడు తాను ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియకుండా గుప్తంగా ఈ ప్రకారంగా గొప్ప అనుష్ఠానంతో చాతుర్మ్యాసం చేశారు అతి గహన సిద్ధ స్థానమైన భువనేశ్వరి సన్నిధానంతో విశేషించి శ్రీగురుడు ఉండడం వల్ల అక్కడి మహిమ ఉత్కృష్టమైనది సిద్ధుని మాటలు విని నామధారకుడు నమస్కరించి పరమాత్ములైన శ్రీగురుడు గుప్తంగా ఎందుకుండిపోయారు ఆయన తపస్సు చేయడానికి కారణమేమిటి ప్రభు ఆయన ఎందుకు భిక్ష చేశారు నా మనసులోని సందేహాన్ని నివారించండి అన్నాడు వత్స నామధారక విను శంకరుడు భిక్ష చేశాడు అలాగే దత్తాత్రేయులు కూడా చేశారు దత్తాత్రేయులు త్రిమూర్తి ఆత్మకులు భిక్షుక రూపంలో కనిపిస్తారు భక్తజనులను అనుగ్రహించటం కోసం తీర్థయాత్రలు చేస్తుంటారు భూమి మీద గుప్తంగా ఉన్న అనుపమ తీర్థాలన్నిటినో శ్రీ గురుమూర్తి భక్తులపై ప్రీతితో ప్రకటం చేశారు భక్తజనులకు ఉపకారం చేయడానికి శ్రీ గురునాథులు తీర్థాటన చేశారు అందరూ వచ్చి వరాలడుగుతారని ఆయన గుప్తంగా ఉండిపోయారు తేజోరాశి అయిన సూర్యుణ్ణి కప్పివేయడం సాధ్యమా కస్తూరిని దాస్తే దాని సువాసన ఆగిపోతుందా నీకు మరొక ఉదాహరణ చెబుతాను కల్ప వృక్ష గుణం ఎలా ఉంటుందంటే అది ఎక్కడ ఉంటుందో అక్కడే భూమి మీద సంకల్పించిన ఫలాన్నిస్తుంది అందువల్ల ఆ ప్రదేశంలో శ్రీగురుడు ప్రకటమైనాడు ఆ విషయం నీకు విస్తరించి చెబుతాను మనసు స్థిరం చేసుకుని విను కరవీర క్షేత్రంలో వేదవిధుడైన ఒక బ్రాహ్మణుండేవాడు అతను అతను శాస్త్ర పురాణాలు చెప్పేవాడు ఋగ్వేద బ్రాహ్మణ్ అయిన అతనికి తర్క వ్యాకరణాలు బాగా తెలుసు అహ్నిక ప్రమాణాన్న అనుసరిస్తూ కర్మ మార్గ నిరదుడై ఉండేవాడు అతనికి ఒక పుత్రుడు కలిగాడు అతను జన్మత మందబుద్ధి దురదృష్టవసత్తు తల్లిదండ్రులిద్దరూ ఆ బెంగతో మరణించారు ఆ పిల్లవాడు తాతగారింట్లో పెరుగుతూ ఏడు సంవత్సరాల వాడయ్యాక ఆ బ్రాహ్మణ పిల్లవానికి బంధువులు ఉపనయనం చేశారు స్నాన సంధ్యాదులు గాయత్రి మంత్రమే తెలియని పసుప్రాయుడైన ఆ మూర్ఖునికి వేదమంత్రాలు ఎలా వస్తాయి ఎక్కడ అధ్యయనం చేస్తారో అక్కడికి వెళ్ళి అభ్యసిద్దామంటే ఆ కాస్త నేర్చుకున్న మరుక్షణమే అతడు దాన్ని మరిచిపోయేవాడు ఆ గ్రామంలో ఉన్న పండితులందరూ విప్రకులంలో జన్మించి కూడా నీకు ఇలాంటి మౌఢ్యం ఎలా ప్రాప్తించింది నీ తండ్రి గొప్ప జ్ఞాని వేదశాస్త్ర పండితుడు అతని కడుపున ఇలా మూర్ఖుడిలా పాషాణంలా ఎలా జన్మించావు నీ జీవితానికి నిప్పుపడని తండ్రి పేరుకి అల్పత్వం తెచ్చావు కదరా కడుపుకి బండరాయిని కట్టుకుని ఏ చెరువులోనో బావిలోనో దూకి చావరాదా ఈ జగత్తులో పందిలా నీ జన్మ వ్యర్థం అనాచారంతో బ్రతికిన నీకు నరకమే ప్రాప్తిస్తుంది విద్య కలవాడే మానవుల్లో అధిహుడు భూమిలో మాతిపెట్టిన ధనంలా విద్య తరగని నిధి ఎవరికి విద్య ఉందో అతనికి సదా సర్వభోగాలు ప్రాప్తిస్తాయి సుఖ సంపదలతో అతను గొప్ప యశస్సును పొందుతాడు అందరిలోనూ అతను పూజ్యుడవుతాడు వయసులో ఎంత పెద్దవాడైనా విద్యాహీనుడైన నరుడు గౌరవింపబడడు వయసులో చిన్నవాడైనా విద్వాంసుడు పూజనీయుడవుతాడు సోదరులు లేకపోయినా విద్యను కలిగి ఉంటే అదే సోదరుడవుతుంది ఆ మానవుడు అందరికీ వందనీయుడవుతాడు విద్య ఉంటే అతనికి అన్ని విధాలా వంద్యుడవుతాడు ఎప్పుడైనా పరదేశానికి వెళ్ళినా తనకు విద్య ఉంటే అందరూ పూజిస్తారు అతనికి పరదేశమే స్వదేశమవుతుంది ఎవరికి అపారంగా విద్య ఉంటుందో వారే జ్ఞానవంతులవుతారు వారి దేహంలో దైవమే ఉంటాడు అందరి చేత అతను గౌరవింపబడతాడు రాజ్యాధిపతికి అందరూ వందనం చేస్తారు అలాంటి రాజు కూడా విద్యావంతుణ్ణి గౌరవిస్తాడు ధనం లేని వాడికి అతని విద్యయే ధనం అందువల్లే విద్యను అభ్యసించాలి అది లేని వారు పశు సమానులే బ్రాహ్మణుల మాటలు విని ఆ బ్రహ్మచారి నమస్కరించి స్వామి విద్యాభ్యాసం చేయమని నాకు జ్ఞానబోధ చేశారు నేను పూర్వజన్మలో విద్యాదానం చేసి ఉండను అందుకే నాకు విద్య రాలేదు అందుకు నేనేం చేయను అలా నేను దోషిని కృపతో నన్ను ఉద్ధరించండి ఒకవేళ అందుకేమైనా ఉపాయం ఉంటే స్వామి అది నాకు సెలవివ్వండి అన్నాడు ఆ బ్రాహ్మణులు హేళనగా నవ్వి నీవు మళ్ళీ జన్మించినప్పుడే నీకు విద్య వస్తుంది ఒరే మూర్ఖుడా కులనాశకుడా నీవు ఖచ్చితంగా పశువువే నీ వసలలా విద్యను అభ్యసించగలవు బిచ్చమెత్తుకొని కడుపు నింపుకో అలా బ్రాహ్మణులు నీచ శబ్దాలతో నానా రకాలుగా అతనితో మాట్లాడినప్పుడు ఆ ద్విజబాలుడు మనసులో వైరాగ్యం పెట్టుకుని అరణ్యానికి బయలుదేరాడు మనసు దుఃఖాక్రాంతం కాగా అతను అందరూ నన్ను దూషిస్తున్నారు నేను జీవించి ప్రయోజనమేమిటి నా ప్రాణాలు వదిలేస్తాను అనుకున్నాడు నా జీవితానికి నిప్పుపడని విద్యాహీన వల్ల పశుప్రాయుడినయ్యాను ఇక బ్రతికి ఉండి ప్రయోజనమేముంది అని వైరాగ్యంతో బయలుదేరాడు ఆ బ్రహ్మచారి భిల్లబడి గ్రామానికి వచ్చాడు అన్నోదకాలు తీసుకోకుండా ఉపవాసంతో అదృష్ట సత్తు నిసి రాత్రికి అక్కడికి చేరుకున్నాడు భువనేశ్వరిగా ప్రసిద్ధి చెందిన జగన్మాత ఎక్కడుంటుందో ఆ ప్రదేశానికి వేగంగా వచ్చి ఆమె దర్శనం చేసుకున్నాడు స్నాన సంధ్యలు చేయకుండా అపరిమితంగా దుఃఖిస్తూ దేవాలయం ద్వారం ఎదురుగా సత్యాగ్రహం చేస్తూ కూర్చున్నాడు ఈ ప్రకారంగా మూడు రోజులు ఆ ద్విజకుమారుడు అన్నోదకాలు త్యజించి కఠోర నిశ్చయంతో అలా కూర్చుండిపోయాడు ఆమె స్వప్నంలోనైనా రాలేదని మనసులో ఎంతగానో కోపించి అంబా భవాని నన్నెందుకు ఉపేక్షిస్తున్నావు అని ఆక్రోశించి ప్రబల శస్త్రాన్ని తీసుకుని వెంటనే తన నాలుకని ఛేదించి అమ్మవారి చరణాలకు సమర్పించాడు నాలుకను అమ్మవారికి సమర్పించి తిరిగి ఒకవేళ నీవు నన్ను ఉపేక్షిస్తే నా శిరస్సును ఛేదించి నీ చరణాల కర్పిస్తాను అని మనసులో కఠోర నిశ్చయం పెట్టుకున్నప్పుడు ఆ రాత్రి అతనికి వచ్చిన స్వప్నం గురించి శ్రోతలందరూ వినండి బాలబ్రహ్మచారి విను నాపై కోపించకు కృష్ణకు ఆవలి తీరానవేంచేసిన ఆయన వద్దకు వెంటనే వెళ్ళు ఔదుంబర వృక్షం క్రింద ఒక మహాతపస్వి ఉన్నాడు ఆయన సాక్షాత్తు శంకరుని అవతారమే ఆయనని ఇచ్చను నెరవేరుస్తారు ఇలా ఆశ్చర్యకరంగా అతనికి స్వప్నం వచ్చింది అతను హర్షంతో మేలుకొని అక్కడ నుంచి బయలుదేరాడు ఆ విప్రుడు వెంటనే బయలుదేరి ప్రవాహంలో ఈదుతూ త్వర త్వరగా ఆవలి తీరానికి వెళ్ళి శ్రీగురుణ్ణి చూశాడు ఆయన చరణాలపై శిరస్సు పెట్టి ఆయన్ని అత్యంతగా స్థుతించాడు శ్రీగురుమూర్తి సంతోషించి అతనికి ధైర్యం చెప్పారు శ్రీగురుమూర్తి సంతోషంతో అతని తలపై హస్తాన్ని పెట్టగానే వెంటనే అతని నాలుగు వచ్చింది జ్ఞానము కలిగింది వేదశాస్త్ర పురాణాలు తర్క భాష వ్యాకరణాలు సమస్తము అతని అంతఃకరణలో వెంటనే పూర్తిగా వచ్చేశాయి మానస సరోవరానికి వెళ్ళిన కాకి రాజహంసలా మారినట్లయింది విప్రకుమారుడి స్థితి చింతామణి లేదా పరశువేది సంపర్కంతో ఇనుము బంగారంలా ఎలా మారుతుందో లేదా జంబూ అనే పేరుగల నదిలో పడిన మట్టి సువర్ణంగా ఎలా అవుతుందో అలాగే చరణ స్పర్శ అవటంతోనే వేదశాస్త్ర సర్కాది అఖిల విద్యలు ఆ బ్రాహ్మణ్కి వచ్చేశాయి సిద్ధుడు శ్రీ శ్రీగురు మహిమ ఎలాంటిదో విను ఆయన ఎక్కడెక్కడ వసించారో ఆయా స్థానాల మహిమ అలా ఉంటుంది అని సరస్వతి గంగాధరుడు శ్రవణం చేయడానికి మనోరంజకంగా ఉండి సకలాభీష్టాలు సాధించబడే శ్రీ గురుచరిత్రను విస్తరించి చెబుతున్నాడు ఇది పరమ కథా కల్పతరువనదగిన శ్రీ గురుచరితామృత శ్రీ నృసింహ సరస్వత్యుపాక్షాన సిద్ధనామధారక సంవాదంలో భిల్లవటి స్థాన మహిమా వర్ణనం మందమతి బ్రాహ్మణ వరప్రధానమనే పేరు గల పదిహేడవ అధ్యాయము సంపూర్ణము శ్రీ గురుదత్తాత్రేయార్పణ మస్తు శ్రీ గురుదేవదత్త ఓం నమ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు